హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణేష్ వినాయకుడు లంబోదర విఘ్నేశ్వరుడు ఆదినాయక ఇలా ఏ పేరుతో పిలిచిన పలికే ఈ దేవుడు విగ్రహాన్ని చాలామంది వారి ఇళ్లలో ఉంచి పూజలు చేస్తూ ఉంటారు ఇలా చేస్తే వారికి అదృష్టం అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని వారి నమ్మకం వినాయకుడి విగ్రహం మీరు ఇంటికి తేవడానికి ముందే మీ చుట్టుపక్కల అంత ఆహ్లాదకరంగా ఉల్లాసంగా ఉండేటట్లు చూసుకోవాలి వినాయకుడు సకల దేవతా గణములకు అధిపతి అన్ని అడ్డంకులను తొలగించేవాడు అన్ని పనులకు పూజలకు ప్రథమ పూజ అందుకునే ఆదిదేవుడు విజయానికి విద్యకు జ్ఞానానికి దిక్కు అయిన దేవుడు హిందువుల అన్ని ఆచారాలు సాంప్రదాయాలు అన్ని ప్రాంతాలలో వినాయకుడికి పూజ తప్పకుండా జరుగుతుంది ఇక తెలుగువారి పండగల విషయానికి వస్తే వినాయక చవితి చాలా ముఖ్యమైన పండగ పంచాయతన పూజా విధానంలో గణేషుడి పూజ కూడా ఒకటి ప్రాణులకు హితాన్ని బోధిస్తాడు కాబట్టే పుత్రుడని వినాయకుడిని అంటారని అమరం చెబుతోంది సర్వ ప్రకృతికి మేలు చేకూర్చే గణపతిని పూజ చేసే విధానం విశిష్టమైనదే ఈ వినాయక చవితిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు మరికొన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజుల పాటు పెద్ద పెద్ద నగరాల్లో అయితే పదకొండు రోజుల పాటు వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తారు ఈ పూజల వలన పర్యావరణ పరిరక్షణ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గణపతి తత్వం నేటి పర్యావరణ లక్ష్యానికి దగ్గరగా ఉంటుంది ప్రకృతికి ప్రాణికి మధ్య ఉండాల్సిన సామరస్యాన్ని సూచిస్తుంది మహోన్నతమైన హైందవ ధర్మంలో మహర్షులు మూలికల్ని ఔషధాలను పూజా ద్రవ్యాలుగా యాగాది క్రతువుల్లో సమిధలుగా వినియోగించడమే సాంప్రదాయాన్ని ఆరంభించారు భారతీయులకు వినాయకుడు జీవన విధానమైన ఒక మూలతత్వం భారతీయ హిందువులు ప్రతి పనికి గణేషుణ్ణి పూజించి తమ పనులను ప్రారంభిస్తారు శివుడు పార్వతీదేవుల పెద్ద కుమారుడు వినాయకుడు వినాయకుని ఆకారం హిందూ మతంలో విశిష్టమైనది ఏనుగు ముఖం పెద్ద బొజ్జ పెద్ద చెవులు ఒకే దంతము ఎలుక వాహనము పొట్టకు పాముకట్టు నాలుగు చేతులు ఒక చేతిలో పాశము మరో చేతిలో కంసము మరో చేతిలో అంకుశం ఒక చేతిలో ఘంటము లేదా లడ్డు మరొకటి అభయస్థం వీటిని నమ్మిన వారికి సర్వమంగళప్రదం అని పురాణాల్లో చెప్పబడింది హిందూ సాంప్రదాయంతో పరిచయం లేని వారికి ఇది ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది మేధస్సు విజయం మరియు పవిత్రతకు ప్రధాన మూలాధారమైన వినాయకుని కోసం ఈ పండుగను జరుపుకుంటారు ప్రతి కళలోనూ నైపుణ్యాలు కలిగిన వినాయకుడు తనను పూజించిన భక్తుల పట్ల కృపతో ఆయా కార్యాలు కళలతో పాటు ఏ పనులనైనా విఘ్నాలు లేకుండా పూర్తి చేయడంలో సహాయపడతాడని చెప్పబడింది వినాయక చవితి పండగ ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షాన నాలుగో రోజు అనగా చవితి నాడు వస్తుంది పది రోజులు కొనసాగుతూ చతుర్దశి తిదినాడు ముగుస్తుంది వినాయక చవితి రోజున వినాయకుని సరికొత్త ప్రతిమను ఇంటికి తీసుకుని వస్తారు ఈ ప్రతిమను ఆయా ప్రాంతాలను బట్టి ఐదు రోజులు రోజులు లేదా రోజుల వరకు పూజిస్తారు ఆ రోజులలో వినూత్నమైన అలంకరణలు రంగవల్లులు ఇతర సాంప్రదాయ కార్యక్రమాలను నిర్వహిస్తారు అదే రోజున దేవాలయాల్లో కూడా ప్రత్యేక అలంకరణలు చేస్తారు అధికారులు రాజకీయ నాయకులతో పండగను ఘనంగా నిర్వహిస్తారు వినాయక మండపాల దగ్గర మిత్రమండలి సభ్యులు కార్యకర్తలు జాగరణ చేస్తారు అనంతరం ఆ విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు అంతవరకు ప్రజలందరూ కలిసి కట్టుగా ఊరేగింపుగా ఆయా ప్రాంతాల్లో వినాయకుని విగ్రహాలను తీసుకుని చెరువులు వాగులు వంకలు నదిలో లేదా సముద్రంలో నిమజ్జనం చేస్తారు కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది ఎవరి ఇంట్లో వారి వినాయకుడి ప్రతిమ పెట్టుకుని పూజ చేసుకోవడం మంచిది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఛానల్